आर्मूर बीआरएस ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ ప్రచార రథం నుంచి కింద పడబోయారు. ఓపెన్ టాప్ వెహికల్ లో ప్రచారం చేస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసాడు. దీంతో ఓపెన్ టాప్ రైలింగ్ ఊడిపోయింది. మంత్రి కేటీఆర్ తో పాటు వెహికల్ లో ఉన్నవారు ఒక్కసారిగా ముందుకు ఒరిగిపోయారు. అయితే వెంటనే అలర్ట్ అయిన గన్మెన్ ను కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళిన టైం లో ఈ ఘటన జరిగింది. प्रमादम लो प्रचार रथम पै उन्ना एमएलए जीवन रेड्डी बीआरएस नेता सुरेश रेड्डी वाहनम पै नुंची पूर्तिगा किंद पड़िपोयारु. आर्मूर बीआरएस एन्निकल प्रचारंलो अपश्रुति चोटु चेसुकुंदी. मंत्री కేటీఆర్ प्रचार रथम नुंची किंद पड़बोयारु. ओपन टॉप वेहिकल प्रचारण चेस्तुंडगा ड्राइवर ओक्कसारिगा ब्रेक वेसाडु. दींतो ओपन टॉप रेलिंग ऊडिपोयिंदी. मंत्री కేటీఆర్ तो पाटु वेहिकल उन्नवारु ओक्कसारिगा मुंदु कोरिगिपोयारु. अयिते वेंटने अलर्ट अयिन गन्मेन కేటీఆర్ नु पट्टुकोवडंतो प्रमादं तप्पिंदी. आर्मूर एम्मेल्ये अभ्यर्थि జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళిన టైం లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రచార రథంపై ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి వాహనంపై నుంచి పూర్తిగా కింద పడిపోయారు. డీటెయిల్స్ రజనీ నాడి తెలుసుకుందాం. రజనీ, మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది, ఏంటి డీటెయిల్స్? సూర్య, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీఆర్ఎస్ నామినేషన్ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ వెళ్తుంది. ఈ ర్యాలీకి సంబంధించి ఒక ప్రచార రథాన్ని పార్టీ తరపున ఏర్పాటు చేసినటువంటి ప్రచార రథంలో మంత్రి కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సురేష్ రెడ్డి, ఆయనతో పాటు అభ్యర్థి జీవన్ రెడ్డి ఆ వాహనంలో ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ సమీపంలో ప్రధాన రోడ్డుపై వస్తుండగా ముందుగా ఉన్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో పైన ప్రచార రథం పైన ఉన్నటువంటి సురేష్ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్, అభ్యర్థి జీవన్ రెడ్డి కింద పడిపోయారు. అయితే గన్మెన్ పట్టుకోవడంతో కేటీఆర్ వాహనం ఏదైతే అద్దాలు ముందు వైపు అద్దాలు ఉంటాయో అద్దాల పైనే ఆగిపోయారు. సురేష్ రెడ్డి మాత్రం పూర్తిగా వాహనం పై నుంచి కిందికి పడిపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సింది. సురేష్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి గాయాల పరిస్థితి ఏంటనేటువంటిది అయితే ఇంక ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పట్లేదు. పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే అభ్యర్థి జీవనానికి సంబంధించినటువంటి మనుషులు కావచ్చు, ఎవరు కూడా మనకు సమాచారం ఇవ్వట్లేదు. అయితే కేటీఆర్ తో పాటు జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం ఏదైతుందో వాహనం పై నుంచి ఒక్కసారిగా ఆయన కింద పడిపోయారు. దీంతో సురేష్ రెడ్డికి అయితే గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి అయితే వాహనం ఒక్కసారిగా ఆగిపోవడము, తర్వాత ముందున్నటువంటి వాహనాలు కూడా సడన్ గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్నటువంటి కార్యకర్తలు పలువురు కార్యకర్తలు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సింది. ఒకవైపు పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని వెళ్లారు. ఈ రోజు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం కోసం కేటీఆర్ ప్రత్యేకంగా వచ్చారు. ఈ నామినేషన్ అనంతరం ర్యాలీ, ర్యాలీ తర్వాత నామినేషన్, నామినేషన్ తర్వాత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ కు సురేష్ రెడ్డికి గాయాలు కావడంతో ప్రస్తుతానికి సభ వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సభకు సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు, కానీ ప్రస్తుతం అయితే నామినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్య, రైట్ రజనీ.